చాలామంది ఈ సదరం క్యాంపులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, వికలాంగుల పెన్షన్ కోసం కానీ, ఆరోగ్యం తర్వాత మధ్యలో బాగలేకుండా ఏదైనా కాలు చేతులు విరిగిపోయిన వారు ఈ సదరం క్యాంపులు ఎప్పుడు వేస్తారని చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చాలామందికి కూడా ఈ సదరం క్యాంపు ఏ తేదీలలో ప్రభుత్వం నిర్వహిస్తుందో కూడా వారికి తెలియదు. సదరం క్యాంపులు నిర్వహించిన తేదీలు తెలిసినా కానీ మీ సేవకు వెళ్ళి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ప్రతి మీసేవ దగ్గర ఒక 50-60 మంది, ఒక 100 మంది ఉంటారు. అయితే ముందుగా ఎవరైతే వెళ్తారో వారికి మాత్రమే ఒకరిద్దరికి స్లాట్ బుక్ అయిపోతుంది. మిగిలిన వారు మళ్ళీ నెక్స్ట్ నెల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, జిల్లా మొత్తంలో ఒక 50-60 స్లాట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కాబట్టి, జిల్లా మొత్తంలో ఒకే టైంలో అన్ని మీ సేవలు చేస్తూ ఉంటాయి కాబట్టి, ఒకరికిద్దరికి బుక్ చేయగానే 50-60 స్లాట్లు అయిపోతాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నెల వరకు అయితే ఛాన్స్ ఉండదు. అయితే చిన్న సింపుల్ ట్రిక్తోని ఏ విధంగా మనము ఖచ్చితంగా 100% ఈ సదరం క్యాంపు స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోనైతే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీలాంటి తెలియని వారు ఈ సదరం క్యాంపు కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఈ ఇట్లాంటి వీడియోని చూసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. సదరం క్యాంపు ప్రస్తుతానికైతే ఇది కామారెడ్డి జిల్లాలో అయితే వేయడం అయితే జరిగింది. సదరం క్యాంపులు తెలంగాణ మొత్తంలో ఒకే తేదీలో ఉండవు. ఒక జిల్లాలో ఒక డేట్ ఉంటే ఇంకో జిల్లాలో ఇంకో డేట్ నాడైతే వేయడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ నెలలో 24 మరియు 25 తేదీలలో అయితే ఈ సదరం క్యాంపు డేట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. 24-25వ తేదీ మనము గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డికి అయితే వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ అయితే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసే డేట్ మాత్రం 20వ తేదీ నాడైతే బుక్ చేసుకోవాలి. 20వ తేదీ 11:30 మనం స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే 24వ తేదీ మరియు 25వ తేదీ ఈ ఏప్రిల్లో మనము ప్రభుత్వ కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇది చాలామంది వికలాంగులు ఉంటారు, అయితే వారిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏ ప్రాబ్లంకు ఏ రోజు వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆర్థోపెడిక్, ఈ ఆర్థోపెడిక్ అంటే ఎముకలు మరియు కీళ్ళ నొప్పులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 24వ తేదీ నాడైతే హాస్పిటల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే విజువల్, కంటి చూపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం 24వ తేదీ నాడైతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంకా 25వ తేదీ నాడు ఎవరు వెళ్ళాలి అని అంటే ENT, చెవి ముక్కు గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు 25వ తేదీ నాడైతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మానసిక వ్యాధులకు సంబంధించిన వారు మాత్రం 25వ తేదీ నాడు వెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఇప్పుడు ఇక్కడ మీరు కామారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలి అనంటే 20వ తేదీ నాడు మీరు స్లాట్ బుక్ చేసుకొని ఉండాలి. అయితే ఈ స్లాట్ బుక్ చేసుకోవాలంటే చిన్న ట్రిక్ చెప్తానని చెప్పాను కదా, కామారెడ్డి జిల్లాలో మొత్తం 20వ తేదీ 11:30 ప్రతి మీ సేవ దగ్గర మంది ఉంటారు కదా, అదే మీ పక్క జిల్లా కామారెడ్డి కాకుండా మీ దగ్గరలోని వేరే డిస్టిక్ గనక మీరు వెళ్ళినట్లయితే 20వ తేదీ 11:30 మీరు కామారెడ్డి జిల్లా కాకుండా వేరే జిల్లా, కామారెడ్డికి పక్కకు ఉన్న జిల్లా గనక మీరు వెళ్ళినట్లయితే ఆ మీసేవ దగ్గర ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈ సదరం క్యాంపు కోసం అయితే ఉండరు. ఎందుకు అనంటే కామారెడ్డి జిల్లాలో సదరం స్లాట్ బుకింగ్ డేట్ ఉన్నప్పుడు వేరే జిల్లాలో, ఇప్పుడు సపోజ్ మెదక్ ఉందనుకోండి, మెదక్లో సదరం క్యాంప్ ఉండదు, నిజామాబాద్లో ఉండదు, కామారెడ్డిలో ఉన్న డేట్కు ఆ పక్క జిల్లాలో డేట్కు ఉండదు కాబట్టి ఆ మీసేవ దగ్గర ఎవ్వరు కూడా రష్ ఉండరు. మీరు వెళ్ళగానే సింపుల్గా మీరు ఆ మీసేవ అతని దగ్గరికి వెళ్ళి మాకు సదరం క్యాంపు డేట్ ఉంది మీరు బుక్ చేయండి అని చెప్పండి. వాళ్ళు మీకేం తెలుసు అంటే మేము పేపర్కు చూసాము లేదంటే వాట్సాప్లో మాకు వచ్చిందని చెప్పండి, వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. మీకు అక్కడ ఎవరు ఉండరు కాబట్టి వారు బుక్ చేయగానే మీకైతే వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ కావాలంటే ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.